రోజులు మారాయి, కొత్త కూటములు తెరపైకొచ్చాయి. మోడీకి వ్యతిరేకంగా పోరుకు సిద్ధమయ్యాయి. దేశ రాజకీయాల్లో జరుగుతున్న చంద్రబాబు కేంద్రంగా పరిణామాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ప్రత్యామ్నాయ వేదిక పేరుతో 15 పార్టీల్ని ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం మొదలైంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, చంద్రబాబు రాహుల్ గాంధీని కలవడం మరో ఎత్తు. గతం గత అంటూ ఏపీ భవిష్యత్తు కోసం హస్తానికి షేక్ హ్యాండ్ ఇచ్చారు బాబు. రాజకీయంగా కొన్ని అనివార్య పరిస్థితులు ఉంటాయని, ఆ మేరకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. అది పొలిటికల్ కంపల్షన్. ఒకప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయే లేదు అక్కడ, పొలిటికల్ కంపల్షన్ ఉంది. ఇప్పుడు డెమోక్రటిక్ కంపల్షన్ వచ్చింది, ప్రజాస్వామ్యం ఉంటుందా లేదా పరిస్థితికి వచ్చాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి దేశ స్థాయిలో లైక్ మైండ్ పార్టీస్ తో కలిసి మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ ఆత్మగౌరవం పెంచారా? వాళ్ళ పేరు చెప్తే ఆత్మ శోభిస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క ఆత్మ శోభిస్తా ఉంది వీళ్ళు చేసిన పనికి. ప్రతి ఒక్కరు ఎట్లున్నారంటే, బీజేపీ అంటే అంత కోపంగా ఉన్నారు, ఆవేశంగా ఉన్నారు, మోసం చేశారు, నమ్మక ద్రోహం చేశారు అని సమాధానం చెప్పండి. ఎందుకు ఇవ్వరండి? కడప స్టీల్ ప్లాంట్ ఎందుకు ఇవ్వరు? రైల్వే జోన్ ఎందుకు ఇవ్వరు? ఎందుకు ప్రత్యేక హోదా ఇవ్వరు? ఎందుకు విభజన చట్ట హామీలు చేయరు? దానికి సమాధానం చెప్పానండి. అంటే నేను ఇష్ట ప్రకారం చేయకుండా ప్రజలు అమాయకులుకుంటున్నారా? తప్పు కదా మీరు చేసేది. కొద్ది నెలల ముందు కాంగ్రెస్ టీడీపీ పొత్తు ప్రస్తావన వచ్చినప్పుడు ఏపీలో మంత్రులు ఇతర నేతలు భగ్గుమన్నారు. చంద్రబాబు అలాంటి నిర్ణయం తీసుకుంటారని తాము అనుకోవడం లేదన్నారు. అయ్యన్న పాత్రుడు లాంటి వాళ్ళు ఇంకాస్త ఘాటుగానే మాట్లాడారు. అయితే నిన్న రాహుల్తో చంద్రబాబు సమావేశంపై నేతలెవరూ నోరు మెదపలేదు. క్యాడర్ నుంచి కూడా ప్రతికూలత కనిపించలేదు. బీజేపీని కాదనుకున్నప్పుడు రాష్ట్రానికి న్యాయం జరగాలంటే మరో ప్రత్యామ్నాయం అవసరం ఉందని చెప్తూ అధినేత అందరినీ కన్విన్స్ చేశారు. కేసీఆర్ గారు చేసిన ప్రయత్నం ఆయన అడగాలి, నన్ను అడగడం కరెక్ట్ కాదు. నేను చేసే ప్రయత్నం ఇది, నేను కొత్తగా చేసిన ప్రయత్నం కాదు. ఎప్పటి నుంచో చేసిన ప్రయత్నాలు ఇవన్నీ. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు చేసిన ఒక పద్ధతి ప్రకారం చేస్తాం, ప్రజల కోసం చేస్తాం, రాజకీయ ప్రయోజనాల కోసం కాదు. మధ్యలో ఎప్పుడు తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టారు? గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ఈజ్ సెకండరీ, దట్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్. యు ఆర్ థింకింగ్ ఆల్వేస్ తెలంగాణ ఆర్ ఆంధ్ర. I didn't discuss even seats. I am very clear. Local leaders will decide. Sir, we are working larger issues. That was joint campaign. Joint campaign. Let us see. That also we didn't discuss. Party తగ్గిపోయింది అక్కడ. లాస్ట్ టైం ఎలక్షన్ లోనే చాలా వరకు నామినల్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి పనిష్మెంట్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు కనీసం మేము మళ్ళా మీకు ఏదో చేస్తామని చెప్తున్నారు. వీళ్ళట్ట కాదు, నమ్మించి మోసం చేశారు. దట్ ఈజ్ ఎప్పుడు కూడా ముందు పాత రోజుల్లో జరిగిన అన్యాయం కంటే దెబ్బ మీద ఇంకొక దెబ్బ కొట్టారు వీళ్ళు. దట్ ఈజ్ ఇంపార్టెంట్. దానికంటే తెలుగుదేశం పార్టీ కోరేదంటే, జాతీయ స్థాయిలో జరిగిన అన్యాయానికి అందరూ కూడా సంఘీభావం తెలియజేశారు, అందరూ కూడా అండగా ఉంటామని హామీ ఇచ్చారు, రాజ్యసభ లోక్సభలో ఫైట్ చేశారు. దట్ ఈస్ వెరీ క్లియర్ ఇండికేషన్. నాకు వీలైనంత వరకు అన్ని రాజకీయ పార్టీల సపోర్టు రాష్ట్ర సమస్యలపైన మస్టర్ చేయగలిగాం. ఇప్పటికే జరిగింది, అది కంటిన్యూ అవుతుంది. దానికంటే లార్జర్ ఇష్యూ దేశం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కాంగ్రెస్ తో కలవడానికి మరో కోణం కూడా ఉంది. అదే హస్తం పార్టీకి ఉన్న ఓట్ల శాతం. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం ఇంకా సానుభూతిపరులు, ఆ పార్టీకి ఓటు వేసేవాళ్లు 5 నుంచి 7% ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీతో ఫైట్ నువ్వానేనా అన్నట్టు ఉండబోతోంది. బీజేపీ, జనసేన లాంటి పార్టీలు తెలుగుదేశానికి దూరమైన పరిస్థితుల్లో ఆ గ్యాప్ పూడ్చుకోవాలంటే కాంగ్రెస్ 5% ఓట్లు కూడా కీలకమేనన్నది టీడీపీ ముఖ్య నేతల ఉద్దేశం. ఎలాగూ తెలంగాణలో పొత్తు ఉంది కాబట్టి ఇక్కడ కూడా కలుపుకొని వెళ్లాలని అంచనాకొచ్చారు. అయితే విభజనతో రాష్ట్రానికి కాంగ్రెస్ చేసిన నష్టాన్ని మర్చిపోలేమని చెప్తూనే జీవితకాలం నిషేధించాలన్న శిక్ష నుంచి కాస్త మినహాయింపు ఇచ్చినట్టుగా దీన్ని భావించాలన్నారు. విశ్లేషకులు సైతం ఇదే మాట చెప్తున్నారు. అటు కాంగ్రెస్ లో టీడీపీతో దోస్తీ విషయంలో అసమ్మతి కనిపిస్తోంది. దశాబ్దాలుగా ఆ పార్టీకి వ్యతిరేకంగా పోరాడామని, ఇప్పుడు కలిసి ఉండడం ఇబ్బందేనంటున్నారు. ముఖ్యంగా కేవీపీ రామచంద్రరావు లాంటి వాళ్ళు
చేస్తారన్నదే ఆసక్తికరంగా మారింది. ఏపీకి ప్రత్యేక హోదా సహా ఇతర హామీల అమలు విషయంలో కాంగ్రెస్ మద్దతిచ్చినందుకే పొత్తు పెట్టుకున్నామన్నది టీడీపీ మాట. దీన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం ద్వారా తమపై వస్తున్న వ్యతిరేకతను చెరిపేసుకుంటామంటున్నారు.